అది కాదు అవి లేవు నీ కాడ పనిముట్లే లేవు ఆ పనిముట్లే కావాలి అవి కుట్రా ఆ పనిముట్లు కావాలి సార్ అవి మునుగోడుని డిస్టర్బ్ చేయకండి నేను అంటున్నా మునుగోడు ప్రాంతం బిడ్డగా మునుగోడుని డిస్టర్బ్ చేయకండి కొంచెం ఇక్కడ సీరియస్ ఉంది సీరియస్ పనిలో మాట్లాడండి మీరు అందరూ మీడియా అంతా మీరు కవరేజ్ మీరు కొంచెం సీరియస్ చేయకండి సీరియస్ అవుతుంది మీ గొర్రెలకు చూపిస్తా అభివృద్ధి అంటే ఏంటో ఆరు నెలలో మరుగుడు మండలంలో ఒక కాలేజీ ఒక హాస్పిటల్ ఉచితంగా కట్టి ఉచిత విద్య ఉచిత వైద్యం ఏడు మండలాల్లో మునుగోడు 7,000 ఉద్యోగం ఈ మండలానికి 1,000 ఉద్యోగాలు చేసి అమెరికన్ లాంటి ట్రీట్మెంట్ మీరు ఇచ్చిన బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు 100,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఒకటి 100,000 మా విలువ 100,000 అనుకుంటున్నారా మా ఓటుని మీరు కొనలేరు అది ఈ మండలాన్ని నేను మీరు దత్త తీసుకున్నాను కదా 8.5 సంవత్సరాలు మీరు ఇన్ఛార్జ్ కదా ఏం చేశారు కేసీఆర్ కేటీఆర్ గారు నేను 6 నెలల్లో చేసి చూపిస్తా మీరు 5,00,000 కోట్లు దాదాపు అప్పు చేశారు కుటుంబానికి 5,00,000 మీరు అప్పు చేశారు మోదీ గారు 5,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇచ్చారా అభివృద్ధి చేస్తానన్నారు చేశారా బంగారు తెలంగాణ అన్నారు ఇచ్చారా అప్పుల తెలంగాణ నిరుద్యోగ తెలంగాణ దరిద్ర తెలంగాణ వైద్యం లేని తెలంగాణ విద్య లేని తెలంగాణ మీరే అన్నారు కదా కేసీఆర్ గారు 2008లో నేను చేసిన అభివృద్ధి ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు చేయలేదని ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ అడవిని ఎలా అభివృద్ధి చేశానో 40 సంవత్సరాలు మీరు మోదీ గారు ఎమ్మెల్యే కానప్పుడు 81 నుంచి ఎక్కడ కంపెనీలు పెడతాను మునుగోడు మునుగోడు ఎమ్మెల్యేక ఆ తర్వాత నేను తెలంగాణ సీఎం అవుతా తెలంగాణ ఓటేయకుండా గద్దరన్న మంచి పాటలు కట్టి మన పార్టీలో ఎందుకు చేరారు కాంగ్రెస్ వద్దు టీఆర్ఎస్ వద్దు బీజేపీ వద్దు ఏ పార్టీలు వద్దని గెలుస్తాం కాబట్టి అది ఆ గెలుస్తామనే కాదు గెలుస్తాం నీతి నిజాయితీ అభివృద్ధి మనకుంది మన బడుగు బలహీన వర్గాల పార్టీ ఎంత కాలం మీరు మమ్మల్ని వెళ్తారు ఇంకా ఏలేదు లేదు మేము వెళ్తాం కేసీఆర్ గారు మీరు డబ్బులు అడిగారు కదా 10 కోట్లు అయితే 15 కోట్లు తీసుకున్నాను కదా అది దొరబందు నేనిచ్చా మీరు మాకు బీసీ బంధు కోసమా దళిత బంధు కోసమా రాజశేఖర రెడ్డి గారు అడిగితే రెడ్డి బంధు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు అడిగితే కమ్మ బంధు ఇచ్చాను నేను మోదీ గారు అడిగితే మోదీ బంధు ఇచ్చా ప్రైమ్ మినిస్టర్ నరసింహరావు అడిగితే బ్రాహ్మణ బంధు ఇచ్చా మేము బీసీలపై ఉండి దళితులు పెళ్లి చేసుకొని కొలగా చూడకూడదని అంటే 3 పార్టీలు 3% ఉన్న రెడ్లకి ఇస్తారా ఇదిగో నా రఘుమారెడ్డి వైఫ్ నా సిస్టర్ రెడ్డే మేము రెడ్లకు వ్యతిరేకం కాదు కానీ రాజ్యాధికారం మా బీసీలకు రావాలి
నా బీసీ సోదరి సోదరులందరూ ఒక్కొక్కరు రోజుకు 100 మందికి చెప్పి 1000 మందికి చెప్పి థ్యాంక్ యూ అన్న. టీఆర్ఎస్ వాళ్ళు మన పార్టీలోనే అది చేసిన 5 లక్షల కోట్ల అప్పు కూడా నేను తీసుకుంటాను. బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ మోదీ, బాయ్ బాయ్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ అందరూ నాతోనే గద్దరనుకునే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులు షేర్ చేయండి. ఉంగరం గుర్తుకే సీరియల్ నెంబర్ 15, ఉంగరం గుర్తుకే ఓటేయండి. సీరియల్ నెంబర్ 15 రోజుకు 100 మందికి చెప్పండి. మీ మండలంలో మీరే ఇన్ఛార్జ్లు, మీరే బూత్ ఇన్ఛార్జ్లు, ఒక్కొక్కరికి వార్డు మెంబర్లు మీరే ఇచ్చుకోండి. మన సత్తా చూపిద్దాం, అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.